హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బాను ఈరోజు ఒక సూపర్ స్ట్రీట్ స్టైల్ ఫుడ్తో వచ్చేసానండి అదేనండి చిన్న చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలు పెద్దల వరకు ఇష్టంగా తినే పానీపూరి అండి ఆ పానీపూరి వాటర్ ఎలా చేసుకోవాలో పూరీలు ఎలా చేసుకోవాలో ఈరోజు చూపిస్తున్నానండి అందులో కావలసిన స్టఫింగ్ కుర్మా ఎలా చేసుకోవాలో మసాలా స్టఫ్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను మా వీడియోలోకి పోయే ముందు ప్లీజ్ మా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మీ అమూల్యమైన లైక్స్ని అలాగే కామెంట్స్ని మాకు ఇవ్వండి ఇప్పుడు మెయిన్ రోజులోకి పదిపోదాము నా ప్రిపరేషన్ మెథడ్ ముందు పూరీల్ని ఫ్రై చేసుకోవడానికి నేను బాండల్లో ఆయిల్ వేసి బాగా ఫ్రై అయినాక ఇది ఇన్స్టెంట్గా అమ్ముతారండి షాపుల్లో ప్రోజన్స్ షాపుల్లో అమ్ముతున్నారు ఇప్పుడు పానీ పూరీలు పాపెట్స్ లాగా ఉంటాయి అవి తెచ్చుకొని ఇలాగ ఫ్రై చేసుకొనియచ్చు వేయచ్చు నీకు యాజ్ ఇట్ ఈస్ పానీపూరీలు ఎలా చేయాలో అది కూడా నేను ఒక వీడియోలో చేసి చూపిస్తాను ఇప్పుడు ఈ పూరీలన్నీ చక్కగా మనము ఫ్రై చేసుకొని చాలా టేస్టీగా ఈజీగా సింపుల్గా మనం చేసుకునేయచ్చు ఇప్పుడు ఎట్టో పిల్లలకి హాలిడేస్ కదా ఈవినింగ్ బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటివి మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తే హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు కదా ఇప్పుడు పూరీలన్నీ ఈ విధంగా నేను ఫ్రై చేసి పక్కన పెట్టుకునేసాను ఇప్పుడు అందులోకి పానీలోకి కావాల్సిన చూస్తున్నానండి ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్న అల్లం ముక్క ఒక చిన్న పచ్చిమిరపకాయలు మూడు వేసుకొని కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కరివేపాకు సారీ కొత్తిమీర వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఫైన్గా కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి చూసారు కదా ఈ విధంగా ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకున్న దమ్ము పక్కన తర్వాత మనము స్టఫ్లు మసాలా స్టఫ్ ఉంది కదా నేను ఒక రెండు ఆలులు ఉడికించుకున్నాను ఒక ఆలు తీసుకొని ఇలాగ సాఫ్ట్గా స్మాష్ చేసుకున్నాను అలాగే పచ్చబటాని కూడా ఉడికించుకున్నానండి అది కూడా ఒక హాఫ్ బౌల్ వేసి బాగా సాఫ్ట్గా చేత్తో చిదుముకొని వేయాలి వెరీ సింపుల్గా ఈజీగా అయిపోతుందండి మనం బయటే వెళ్ళి తినాలవసరం లేదు ఇలాగా చేసి పెట్టుకున్నాం అనుకో టూ డేస్ అలాగే ఉంటుంది చక్కగా మనము టూ డేస్ ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి అలాగే రిమైనింగ్ ధనియాల పొడి కొద్దిగా అలాగే ఒక హాఫ్ స్పూన్ చిల్లీ పౌడరు అలాగే జీలకర్ర పౌడరు మిరియాల పౌడరు చాట్ మసాలా ఇప్పుడు జీలకర్ర పొడి వేసానండి తర్వాత పెప్పర్ మిరియాల పొడి వేసుకుందాం చాలా టేస్టీగా స్పైసీగా చేసుకోవచ్చు ఇప్పుడు అందులోకి చాట్ మసాలా వేసుకొని బాగా కలుపుకుందాము అలాగే ఒక టూ స్పూన్స్ దాకా కట్ చేసి పెట్టుకున్న నేను కూడా కలిపి పక్కన పెట్టుకునేయాలండి ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా సింపుల్గా బయటకొని తినేలాగే ఉంటుందండి చూడండి ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పానీ తయారు చేసుకుందాము ఒక ఉసిరికాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని బాగా గుజ్జు తీసుకొని రసం వెళ్ళండి ఇప్పుడు అందులోకి మనము ఏమి ఏమి డస్ట్ గిస్ట్ తో ఏమ తొక్కులు అంటా ఉంటాయి కదా అవి ఏమీ లేకుండా నీట్గా వడగట్టుకోవాలి ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు అందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసి మనకి ఎంత పానీ కావాలో అంత యాడ్ చేసుకోండి మీకు స్పైసీగా కావాలనుకుంటే చూడండి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను అందులోకి ఇప్పుడు మనం రిమైనింగ్ కలుపుకుందాము ఒక అర స్పూను కారొడి అలాగే కొంచెం పొడి జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా అలాగే మిరియాల పొడి అలాగే చాట్ మసాలా వేసుకొని బ్లాక్ సాల్ట్ వేసుకొని కలుపుకోండి మీ దగ్గర బ్లాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు నేను బ్లాక్ సాల్ట్ వేస్తున్నాను వెరీ టేస్టీగా ఉంటుందండి పానీ ఇప్పుడు బ్లాక్ సాల్ట్ కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి చూసారు కదా పానీ రెడీ అయిపోయింది చూడండి చూడెంత క్రిస్పీగా వచ్చాయో పూరి ఇప్పుడు అందులోకి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు ఆలు స్టఫింగ్ పెట్టుకొని పానీలో ముంచుకొని తాగారంటే వారేవా సూపర్గా గప్ చిప్స్ రెడీ అయిపోయినాయండి చూసారు కదా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేసుకొని ఇంట్లోనే ఇలాగ హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి హెల్త్కి హెల్తీ ఎంజాయ్ ఎంజాయ్ రెండు ఉంది మాదైతే ప్లేట్ ప్లేట్ లాగిచ్చేసామండి చూసారు కదా ఎంతో టేస్టీగా పానీ ఎంత బాగా ఉందో మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి అవి కూడా అయిపోయినాయండి మళ్ళీ అందులోకి కొంచెం వాటర్ కలుపుకొని మళ్ళీ స్టఫ్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ పూరీలు చేసుకున్నానండి చాలా టేస్టీగా ఉన్నాయి కాబట్టి ఎట్లు ప్లేట్లు చేయొచ్చు రేపు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సర్వేజన సుఖనోభవంతు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్